ప్రియమైన స్పైస్ మనీ వినియోగదారులారా, ఇప్పుడు మనం స్పైస్ మనీ ఉపయోగించి మనీ ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేయాలి, సెండర్ కేవైసీ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఏరియాల వారీగా రిటైలర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లు కావాలను సంప్రదించండి. సిహెచ్ శ్రీకాంత్ 9393449933. ఇప్పుడు మనం స్పైస్ మనీ అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. స్పైస్ మనీ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత స్పైస్ మనీ డిఎంటీ అని కనిపిస్తుంది కదా, స్పైస్ మనీ డిఎంటీ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనం సెండర్ రిజిస్ట్రేషన్ చేయాలి. సెండర్ రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు మన దగ్గరికి ఒక కస్టమర్ వచ్చాడు, ఆ కస్టమర్ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ప్లస్ సింబల్, దీనిపైన సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మన దగ్గరికి ఎవరైతే కస్టమర్ వచ్చాడో ఆ కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ పైన సెలెక్ట్ చేయండి. ఇప్పుడు సెండర్ ఎవరైతే ఉన్నారో ఆ సెండర్ యొక్క పూర్తి పేరును ఇక్కడ టైప్ చేయండి. అంటే మన దగ్గరకు వచ్చిన కస్టమర్ ఇతని పేరు దిలీప్, దిలీప్ కాబట్టి ఓన్లీ దిలీప్ని ఎంటర్ చేయకండి. అతని యొక్క పాన్ కార్డ్ పైన ఏ విధంగా ఉంటే ఆ విధంగా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మార్గం తర్వాత స్పేస్ ఇవ్వండి. ఇతని పేరులో మార్గం స్పేస్ దిలీప్ కుమార్ ఉంది, అదేవిధంగా ఇవ్వాలి. డాట్ కూడా పెట్టకూడదు, మార్గం డాట్ దిలీప్ కుమార్ అలా పెట్టకూడదు. అతని పాన్ కార్డ్ మీద ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఈ నేమ్ బాక్స్లో డాట్ అనేది మనం వాడకూడదు. ఓకే, తర్వాత ఓటీపీ అని ఉంది కదా, ఇప్పుడు మనం ఈ మొబైల్ నెంబర్ 9948008914కి ఏదైతే పైన మన నెంబర్ చెప్పామో ఆ నెంబర్కి, మనం పైన చెప్పిన నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఐ యాక్సెప్ట్ అనేది కనిపిస్తుంది కదా, దీనిపైన సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి నెక్స్ట్ పైన సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మార్గం దిలీప్ కుమార్ ఈ పేరు కనిపిస్తుంది కదా, ఈ పేరుతో సెండర్ అనేది రిజిస్ట్రేషన్ అనేది జరిగింది. ఇప్పుడు ఈ దిలీప్ అనే పర్సన్కి మనం కేవైసీ అనేది చేయాలి. ఇక్కడ పెండింగ్ కేవైసీ అని కనిపిస్తుంది కదా, మనం ఇప్పటివరకు కేవైసీ చేయలేదు కాబట్టి ఆ విధంగా కనిపిస్తుంది. సో మనం కేవైసీ అనేది చేయాలి. సో అప్గ్రేడ్ కేవైసీ అని కనిపిస్తుంది కదా, దానిపైన సెలెక్ట్ చేయండి. అప్గ్రేడ్ కేవైసీ తర్వాత బిగిన్ సెండర్ కేవైసీ పైన క్లిక్ చేయండి. ఇక టైప్ ఆఫ్ బిజినెస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టండి. ఇక్కడ మీకు మోర్ దెన్ 1 లాక్ ఫైవ్ లాక్ కాకుండా 2.5 to 5 lakhs ఏదైనా సరే ఏదైనా ఇచ్చుకోండి. ఒకవేళ తక్కువకి ఇచ్చుకుంటే ఫామ్ నెంబర్ 60+ డిక్లరేషన్ అడుగుతుంది. ఒకవేళ మనం 5 lakhs మోర్ దెన్ 5 lakhs ఇస్తే డిక్లరేషన్ అడగదు. సో మనం 2.5 lakh to 5 lakh పెట్టుకుందాం. పాన్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకి ఫోటో అప్లోడ్ క్లిక్ కస్టమర్స్ ఫోటో ఉంది కదా, దీనిపైన సెలెక్ట్ చేసుకోండి. కస్టమర్ ఫోటో గ్యాలరీలో ఉంటే గ్యాలరీ ద్వారా సెలెక్ట్ చేసుకోండి. కస్టమర్ ఫోటో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, కస్టమర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. కస్టమర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. అతని పాన్ కార్డ్ మీద ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుందో అదే డేట్ ఆఫ్ బర్త్ని తీసుకోండి. కస్టమర్ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోండి. కస్టమర్ యొక్క హౌస్ నెంబర్ని ఎంటర్ చేసుకోండి. అతని యొక్క ఆధార్ కార్డు మీద ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేసుకోండి. కోడ్ అడుగుతుంది, పిన్కోడ్ 505403. ఓకే, ఎంటర్ చేసుకుందాం. అతని యొక్క డీటెయిల్స్ కనిపిస్తుంటాయి.
సెలెక్ట్ ఐడెంటిటీ ప్రూఫ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేయండి. మన దగ్గర ఏదైతే ఐడెంటిటీ ప్రూఫ్ ఉందో అది సెలెక్ట్ చేసుకుంది. ఆధార్ కార్డు ఉంది, ఆధార్ డాక్యుమెంట్ పైన సెలెక్ట్ చేద్దాం. మనది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఉంటే కింది సెలెక్ట్ చేసుకోండి, ఓన్లీ ఫ్రంట్ సైడ్ పెద్దది ఉంటే పైన సెలెక్ట్ చేసుకోండి. నేను కింది సెలెక్ట్ చేసుకుంటున్నాను. కన్ఫర్మ్. ఓకే, ఐడెంటిటీ ప్రూఫ్ ఎంటర్, ఐడెంటిటీ ప్రూఫ్ నెంబర్ అన్నది కదా, ఆధార్ పైన ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అప్లోడ్ ఇమేజ్ హ్యావింగ్ అని కనిపించింది కదా, దానిపైన సెలెక్ట్ చేసుకోండి. గ్యాలరీ పైన సెలెక్ట్ చేసుకోండి. అతని యొక్క ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అప్లోడ్ హ్యావింగ్ అడ్రస్ అని కనిపిస్తుంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. అడ్రస్ ఉన్న సైడ్ ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి. పాన్ నెంబర్ అడిగింది కదా, ఎంటర్ పాన్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కస్టమర్ యొక్క పాన్ నెంబర్ని ఎంటర్ చేయండి. పాన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అప్లోడ్ పాన్ అని కనిపిస్తుంది కదా, దానిపైన సెలెక్ట్ చేయండి. గ్యాలరీ పైన సెలెక్ట్ చేసుకోండి. పాన్ కార్డ్ ఏదైతే ఉందో పాన్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సబ్మిట్ పైన సెలెక్ట్ చేయండి. అగ్రీ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ కస్టమర్కి ఓటీపీ అనేది వెళ్తుంది, ఈ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ప్లీజ్ వెయిట్, వీఆర్ అప్లోడింగ్ అన్నది. ఓకే, కేవైసీ వై డాక్యుమెంట్స్ అన్నది. ఇప్పుడు పాన్ కార్డ్ వెరిఫికేషన్ పైన క్రాస్ మార్క్ ఉంది కదా, పాన్ కార్డ్ అనేది వెరిఫికేషన్ జరుగుతుంది, జరిగిన తర్వాత గ్రీన్ మార్క్ వస్తుంది. సో మనం డన్ పైన క్లిక్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ స్పైస్ మనీ డిఎంటీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మార్గం దిలీప్ కుమార్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మనకి పెండింగ్ కేవైసీ అని కనిపిస్తుంది కదా, కేవైసీ పెండింగ్లో ఉంది, అప్గ్రేడ్ ఇన్ ప్రాసెస్లో ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు ఆలోపు మనం ఇది ఒక 2 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది, ప్రాసెస్లో నుంచి సక్సెస్ఫుల్ అయిపోతుంది. సో ఇక్కడ 49, మనం కేవైసీ చేయడం వల్ల లాభాలు ఏంటంటే, ఈ 49,999 ఉంది కదా పీపీఐ ద్వారా, ఈ లిమిట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది అన్నమాట. ఓకే, అంటే పీపీఐ ద్వారా మనం ఒక 50,000 ఎట్ ఏ టైం మనం పంపించుకోవచ్చు. దాంతోపాటుగా 25,000 రూపీస్ బీసీ లిమిట్ కూడా ఉంటుంది, అంటే టోటల్ 75,000 అనేది మనకు యాడ్ అవుతుంది మన వాలెట్కి. మనకు 75,000 ట్రాన్స్ఫర్ చేసే రైట్స్ అనేటివి వస్తాయి ఒక సింగిల్ మొబైల్ నెంబర్తో. ఇప్పుడు బెనిఫిషియరీ ఏ విధంగా యాడ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. యాడ్ న్యూ బెనిఫిషియరీ అనేది కదా, దానిపైన క్లిక్ చేయండి. బెనిఫిషియరీ నేమ్, బెనిఫిషియరీ అంటే ఇప్పుడు ఈ దిలీప్ కుమార్ అనే పర్సన్ ఎవరికైతే డబ్బులు పంపాలనుకుంటున్నాడో ఆ పర్సన్ యొక్క నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అతను తన ఫ్రెండ్కి డబ్బులు పంపాలనుకుంటే తన ఫ్రెండ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే మన దగ్గరకు వచ్చిన కస్టమర్ అతనికే పంపించుకుంటాడా లేదా వేరే వాళ్ళకి పంపించుకుంటాడా, ఎవరికైనా పంపించుకోండి. ఎవరి ఖాతాలో అయితే డబ్బులు పడాలో అతని యొక్క పేరు, అతని బ్యాంక్ పాస్బుక్ మీద ఏ విధంగా అయితే పేరు ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి. ఇతని యొక్క బ్యాంక్ నేము ఇచ్చేయండి, ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నాడో అతని యొక్క బ్యాంక్ పాస్బుక్ పైన ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ నేమ్. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఐఎఫ్ఎస్సి కోడ్ బాక్స్లో ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి.
మొబైల్ నెంబర్ అనేది ఆప్షనల్, అది ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఓకే, తర్వాత కింద కనిపిస్తుంది కదా యాడ్ బెనిఫిషియరీ, దానిపైన క్లిక్ చేయండి. యాడ్ బెనిఫిషియరీ క్లిక్ చేయగానే మళ్ళీ ఈ సెండర్ ఎవరైతే ఉన్నారో, మనం ఫస్ట్ ఎంటర్ చేసాం కదా సెండర్ మొబైల్ నెంబర్ దిలీప్ కుమార్, ఆ సెండర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. బెనిఫిషియరీ యాడెడ్ సక్సెస్ఫుల్లీ, నౌ యూ కెన్ ప్రొసీడ్ విత్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఓకే పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ సిహెచ్ శ్రీకాంత్ అని బెనిఫిషియరీ యాడ్ అయింది, ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ విధంగా బెనిఫిషియరీ యాడ్ చేయాలి. బెనిఫిషియరీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు బెనిఫిషియరీ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు శ్రీకాంత్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, సెండ్ మనీ పైన సెలెక్ట్ చేయండి. అమౌంట్ సపోజ్ 1000 పంపాలనుకుంటున్నాడు, ఎంతైతే అమౌంట్ కావాలనుకుంటున్నా అంత అమౌంట్ ఎంటర్ చేయండి. సెండ్ మనీ పైన సెలెక్ట్ చేయండి. ప్రొసీడ్ విత్ ఫినో, ప్రొసీడ్ విత్ ఇండస్ఇండ్ బ్యాంక్, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను ఫినో సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి 1000కి ఎంత ఛార్జెస్ అయితే ఉన్నాయో ఇక్కడ మనకి ఛార్జెస్ కనిపిస్తాయి. నెక్స్ట్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు సెక్యూరిటీ ప్యాటర్న్ అనేది అడుగుతుంది. మనం ఏదైతే సెక్యూరిటీ ప్యాటర్న్ పెట్టుకున్నామో ఆ ప్యాటర్న్ ఇక్కడ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా డబ్బులు అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.